శ్రీడి సాయిబాబా చెప్పిన ఏకాదశ సూత్రాల్లో 6 సూత్రాలు చెప్పుకున్నాం. ఈరోజు మరొక సూత్రం, 7వ సూత్రం. అది చెప్పుకునే ముందు ఈ వరుస అటు ఇటు ఉండొచ్చు, బట్ పాయింట్ తీసుకుందాం. నా యందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం అంటారు బాబా. చూడండి, చాలా లోతైన అంతరార్థం ఉంది ఇందులో, చాలా జాగ్రత్తగా చూడాలి ఇది. నా యందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం, సాయిబాబా చెప్పిన పాయింట్. దానికి ముందు ఈ సూత్రాల్లో ఏముంటుందంటే, నన్ను ఆశ్రయించిన వారిని, శరణజొచ్చిన వారిని నిరంతరము రక్షించడమే నా కర్తవ్యం. ఓకే, మీ భారములు నాపై పడవేయండి, నేను మోసిదా. నా సలహా కానీ సహాయము కానీ కోరిన తక్షణమే వసంగిద. ఏమండి, మిమ్మల్ని రక్షించడం నా డ్యూటీ, మీ భారాలు నా పాయపడేయండి, నేను చూసుకుంటా, నా సలహా సహాయం అడిగితే తక్షణం ఇచ్చేస్తాను అని చెప్పి, నా భక్తుల రక్షణ సమాధానించా అని చెప్పి లాస్ట్లో ఏం చేశాడు తెలుసా అండి, ఒక కీ పెట్టాడు, తాళం. ఆ తాళం ఏంటనుకున్నారు, నా యందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం. నా అందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం. అందరూ ఆహా, బాబా చూసుకుంటానన్నాడు, బాబా కాపాడుతానన్నాడు, బాబా సంరక్షిస్తానన్నాడు, బాబా సలహాలు ఇస్తానన్నాడు, హ్యాపీ అనుకుంటున్నారు. ఇక్కడ తాళం ఉంది, ఏంటో తాళం, నాందు ఎవరు దృష్టి కలదో వారి అందే నా కరుణ. అందరికీ లేదు, తీయండి ఏకాదశి సూత్రంలో. నేను చెప్పట్లేదు ఇవి, నేను చెప్పితే మీరు దాన్ని పాయింట్అవుట్ చేయాలా, పక్కాగా ఉంది, ఏమాత్రం సందేహం లేదు. నాందు ఎవరి దృష్టి కలదు అన్నది ముందు క్లారిటీ తెచ్చుకుందాం. నాందు ఎవరి దృష్టి కలదో, నా అందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం. ఇక్కడ దృష్టి అంటే అంటే అలాగని చెప్పేసి, అంటే ఇప్పుడు మనం బాబాను చూస్తే మన ఆయన కరుణ కటాక్షాలు మనకు అందేస్తాయి, ఆయన మనం చూసుకుంటాడు, ఇక మనకి ఏ బెంగ లేదని బాబా విగ్రహాలు ఇంకా చూస్తున్నారు. నో యూస్. బాబా ఏమన్నారు, నన్ను ఎవరు చూస్తారు అనలా, నా అందు ఎవరి దృష్టి అన్నాడు. దృష్టి, దృష్టి అంటే ద్రష్ట, ఇది ఎవడైతే నన్ను దీంతో చూస్తాడో వాడికి నా కరుణ అంటున్నాడు. ఇది ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది అర్థం కావాలంటే సాయి తత్వంలో చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకసారి బాబాకి బాగా ఆకలి వేసింది, లక్ష్మి నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. అనగానే లక్ష్మి ఇంటికి వెళ్ళిపోయింది. పాపం బాబాకి ఎంత ఆకలి వేస్తుందో అని గబగబా ఏం చేసింది, ఆమె చపాతి కూర తయారు చేసి పట్టుకొచ్చింది. పట్టుకురాగానే బాబా ఏం చేశాడు, ఆకలి మీద ఉన్నాడు ఆయన కూడా, చపాతి తుంచి కూర నుంచి ఇలా తినబోతూ ఇలా కళ్ళెత్తి చూశాడు. చూడగానే ఒక కుక్క ఆయన ఇంకే చూస్తుంది. ఇంకా ఆయన ఏం ఆలోచించకుండా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అది అందులో పెట్టేసి గబగబా దాని ముందు పెట్టాడు. ఆ చపాతీలు ఆ కూర గబ 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 తినేస్తుంది కుక్క. తినేస్తున్నప్పుడు బాబా ఏమన్నారంటే, దాని వెనక ఆపేక్షగా చూస్తూ దాన్ని నిమురుతూ ఉన్నారు, దాన్ని నిమురుతూ. అప్పుడు లక్ష్మి బాధపడింది, ఏంటి నా ఈ మనిషి ఏంటి, నేను అంత కష్టపడి అది తెస్తే, ఆయన కోసం తయారు చేస్తే కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, దాన్ని తీసే పెట్టేశాడు, కుక్క పెట్టడం అంత అవసరమా అని ఆమె అంతరంగంగా ఫీల్ అవుతుంది, పైకి అనడానికి ధైర్యం లేక. అప్పుడు బాబా ఏమన్నారంటే, లక్ష్మి ఎందుకు విచారిస్తావు, కుక్కకు కూడా ఆకలి కలదు, ప్రతి మనిషికి ఆకలి ఎలా ఉంటుందో ప్రతి జంతువుకి ఆకలి అలా ఉంటుంది, కుక్క కూడా ఆత్మ కలదు, ప్రతి ప్రాణికి ఆత్మ కలదు, కొంతమంది ఆహారం అన్నం ఆకలే అని అడగగలరు, కొంతమంది అడగలేరు, అడగలేని వాళ్ళ ఆకలి తెలుసుకొని వాళ్ళ ఆకలి తీర్చడమే మన కర్తవ్యం. బట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అందరూ అడగలేరు, ఆకలి చాలా చాలా కఠినంగా ఉంటుంది, మనకు తెలియదు ఆకలి, నాకు తెలుసు ఎవరికి తెలియదు. ఎందుకంటే పొద్దున్న లేగానే ఒక రౌండ్ వేస్తాం, మధ్యాహ్నం భోజనం టైంకి ముందే ఇంకొక రెండు స్నాక్స్ అయి పడిపోతుంటాయి, మధ్యలో టీలు కాఫీలు కామన్, ఈలోపు ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళతో కలిపి ఇంకో రౌండ్ పడుతుంటుంది, భోజనం ఫస్ట్గా తింటాం, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ స్నాక్స్, మళ్ళీ రాత్రికి లైట్గా పులకాలు వేస్తాం. ఆకలికి ఛాయిస్ ఎక్కడుందండి, ఇక్కడ నో ఛాయిస్. ఆకలి 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 ఆకలి. కొన్ని దేశాల్లో, సోమాలియా లాంటి దేశాల్లో, అక్కడ అంతర్యుద్ధాల వల్ల ప్రజలు దారుణమైన స్థితిలో గెలిపారు, అక్కడ ఆహారం లేదు. ఎప్పుడన్నా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆహార పొట్టల కింద పడేస్తుంటారు,
పడేసినప్పుడు ఆ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు, సేవాదళ సంస్థ, సేవరణ సేవావేత్తలు ఆహారం అందిస్తారు వాళ్ళకి. అందించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రాక ఆహారం దొరికింది కదా, అక్కడ మనుషులు ఆ పురిహల పొట్లలు తీసుకొని గప్ప 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 తినేస్తారు. తినేగానే చాలా రోజుల తర్వాత అన్నం తిన్నారు కదా, అదంతా పొట్లలోంచి కొంతమంది కక్కేస్తారు. కక్కేగానే మిగతా వాళ్ళు వచ్చి అది తినేస్తారండి. ఇది వినడానికి ఎంత అగ్లీగా ఉందో కదా, వాళ్ళు అలా బతుకుతున్నారు. ఎక్కడ దాకా ఎందుకు? సరే సోమాలియాలో మనం చూసాం, పెట్టాము, పక్కన పెడతాం. మన ఇంటి దగ్గర మీరు పెళ్ళికి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే స్వీట్ మొక్క కింద పడింది, మీరు తింటారా అండి? వెంటనే దాన్ని తీసేసి చెత్త కుప్పలు పడేస్తాం, లేదా కాలుతో ఇలా అంటాం, లేదా తీసి పక్కన పెడతాం, తినాం. కింద పడింది మనం ముట్టుకోం. కానీ చెత్త కుప్పలో పడేసిన ఇస్త్రాకులన్నీ తీసి చెత్త కుప్పలో పడేస్తాం. ఆ చెత్త కుప్పలో పడేసిన ఇస్త్రట్లో ఉన్న అన్నాన్ని తీసుకొని తినే వాళ్ళు ఉన్నారా లేదండి? మనుషులు, వాళ్ళు కుక్కలు కాదు, జంతువులు కాదు, కుక్కలతో పాట్లాడి మరి తింటారు వాళ్ళు. అంటే ఆకలి, ఇతరుల ఆకలి మనం తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో మొదట మెట్టు. వాడెలా సస్తే మనకెందుకు అనుకోవడానికి వీల్లేదు. శిరిడి సాయి చెప్తున్న ముఖ్యమైన పాయింట్ ఇది. అందుకే శిరిడి సాయి టెంపుల్స్ అన్నింటిలో అన్నదానం కామన్గా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. కడుపు నిండా అన్నం పెట్టకపోతే యూజ్లెస్. ఇంటికి వచ్చిన అతిథికి, అతిథి అంటే ఎవరు? మనుషులే కాదు, పశుపక్షాదులు, జంతువులు. మీ ఇంటి మీరు అన్నం తింటున్నారు, బయట కాకరుస్తుంది, ఒక ముద్ద తీసుకెళ్ళి పెట్టగలగాలి. చిత్తూ ఎదో కాకి అనకూడదు. అది నేర్పుతున్నాడు బాబా. నా యందు ఎవరు దృష్టి కలదో, నా అంటే ఏంటి బాబా? ఎక్కడున్నాడు? నేను సర్వజీవుల్లో ఉన్నాను చెప్తున్నాడు కదండి. నేను నీ దగ్గరే ఈ విగ్రహంలో ఎట్లా కూర్చొని ఉంటాడా అండి? అన్ని చోట్ల మీరే అంటున్నారు, ఇందుగలడు అందుగలేడు నా బాబా అన్ని చోట్ల ఉన్నాడని పాడుతున్నారు. మరి మీకు మిగతా ప్రాణులు కనపట్లేదా బాబా రూపంలో? మలంలో పురుగు నేనని కూడా బాబా చెప్పారు. పురుగు కూడా నేనే. మరి అన్నిట్లో బాబా ఉన్నప్పుడు మిగతా జంతువుల్లో బాబా లేడా అండి? ఉన్నాడు కదా. ఎవరైతే వాటిని దర్శిస్తారో వారి అందే నా కరుణ. ఇది కి అంటే మనము మన కళ్ళకు కనపడే ప్రతి ప్రాణిని ప్రాణిగా చూడకుండా మనం బాబాగా చూస్తే మనకి ఆయన కరుణ లభిస్తుంది. ఇంతే, ఏం లేదు ఈ సూత్రంలో. కనుక ఈరోజు మనం నా యందు ఎవరు దృష్టి కలదో అన్నదాన్ని మీకు ఒక ఆధారం ఒకటి చూపిస్తాను. సచ్చరిత్రలోకి వెళ్ళే ముందు అసలు ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పుకుందాం. ఈరోజు చాలా చాలా ముఖ్యం. ఈ 11 సూత్రాల్లో అన్నీ మర్చిపోండి, నాకు అభ్యంతరం లేదు. ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోవాలి. ఏంటి ఈ సూత్రం అంటే, నాందు ఎవరు దృష్టి కలదో వారి అందే నా కరుణ అన్నాడు కదా బాబా. బాబా ఫోటోకి దండం పెడుతున్నాం, ప్రసాదం తింటున్నాం, ప్రసాదం పెడుతున్నాం, చక్కగా అందరికీ భోజనం పెడుతున్నారు. అంతవరకు ఓకే. భిక్షకాలు ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, భోజనం అంతవరకు ఓకే. మరి ఒక జంతువుని చంపి తింటున్నాం, ఒక కోడిని తినేస్తున్నాం, అందులో బాబా లేడా అండి? ఒక మేకను తినేస్తున్నాం, బాబా లేడా అండి? ఒక చేపను తినేస్తున్నాం, బాబా లేడండి అందులో? బాబా ఏమన్నాడు? అన్ని ప్రాణుల్లో నేనున్నాను అన్నాడు కదా. ఆ లేదు లేదు, బాబా ఆటిలో లేడని మీరు ఏమని చెప్తారా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ముక్తారామ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఒకరోజు ముక్తారాము నానా సాహెబ్ ఇంటిపైన, కాకా సాహెబ్ ఇంటిపైన, ముక్తారాము కాకా అండ్ సోన్సో అండ్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో కిందన ఆ తూములో నుంచి, అంటే పెట్టుగోడ ఉంది, ఆ పెట్టుగోడకున్న చిన్న రంధ్రంలో నుంచి ఒక పాము వచ్చింది లోపలికి. పాము రాగానే వెంటనే అందరూ కర్రలు తీసుకొని చప్పుడు చేయొద్దు అని నెమ్మది కిందకి వెళ్తున్నారు. ఎందుకు? ఆ పాము చంపడానికి. చప్పుడు చేస్తే పాము వెళ్ళిపోద్ది కదా. అప్పుడు బాబా దగ్గర అపారమైన జ్ఞానాన్ని అనుభవించిన ముక్తారాం, బాబా మా చెప్పిన మాట యాజిటీస్గా చేస్తాడు. ముక్తారాం ఏం చేశాడు తెలుసండి? ఏ ఆ పాము చంపొద్దు అని చెప్పేసి వెంటనే అతను ఇలా చప్పుడు చేశాడు. చప్పుడు చేయగానే ఆ పాము వచ్చిన దారిలో వెనక్కి పారిపోయింది. అప్పుడు అందరూ ముక్తారాం తిట్టారు. తిరిగితే అతను ఏమన్నాడంటే, మీరు ఎందుకు ఇలా చేస్తారు? బాబా ఏం చెప్పాడు? అన్ని ప్రాణుల్లో నేనున్నాను అన్నాడు కదా, మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చంపాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. అరే బాబు, బాబా చెప్పింది సాధుజీవుల పట్ల, ఇది క్రూరజీవి ప్లస్ ఇది విషసర్పం అన్నారు. ముక్తారాం ఒప్పుకోలా. ఈ గొడవ తెల్లలేదు. పొద్దున్నే అందరూ బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా ఏమన్నాడంటే, ఏంటి మీ గొడవ అన్నాడు.
బాబా ఎలా జరిగింది బాబా అని చెప్పేసి ముక్తారని చెప్పాడు. చెప్పగానే బాబా ఏమన్నాడంటే మిగతా వాళ్ళని అడిగాడు, అసలు పామును ఎందుకు చంపాలి అన్నాడు. బాబా నువ్వు చెప్పింది ఓకే మేము ఒప్పుకుంటాం, కుక్కల్ని లేకపోతే ఆవుల్ని లేకపోతే ఇంకో జంతువుల్ని సాధుజీవుల్ని మేమేం చేయట్లేదు, వెరీ గుడ్, కానీ పాము విషపురుగు కాదు బాబా అన్నాడు. వెంటనే బాబా ఏమన్నారంటే విషపురుగు అంటే ఏంటి అన్నాడు. విషపురుగు అంటే కాటేసేది చంపేది విషపురుగు, చంపుతుంది కదా మనల్ని, అది విషపురుగు. అయితే పాము కనపడగానే మనిషి చంపుతాడా, మనిషి కనపడగానే పాము వెంటబడి చంపుతుందా? మనిషి కనపడగానే పాము సినిమాలో చూపించినట్టు ఇలా వచ్చి వెంటబడి కాటేస్తా, సినిమాల్లో సీరియల్లో చూసి నమ్మకండి, ఏ పాము రాదు, దాని మనాన అది వెళ్తుంటుంది, ఇక్కడ మనిషి ఉండడం తెలియని అది అటిల్పోద్ది, రాదు దగ్గరకు రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పాము కనపడగానే మనిషి చంపుతాడా, మనిషి కనపడగానే పాము చంపుతుందా అండి? పాము ఎంత తొక్కితే అది ఏమైనా చూడాలి, కాటేస్తేమో కానీ చరిత్రలో ఎక్కడ పాము వెంటాడి 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 చంపిన సంఘటన లేదు. అవన్నీ కథలో సినిమాలు, పాము బాగపడుతుందంట, పాముకి దాని ఇల్లే దాని గుర్తులేక చీమలు పెట్టిన పొట్టలో దూరి పడుకుంటుంది, అది ఎలా బాగపడుతుందండి? తప్పుడు సిద్ధాంతాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నా సర్పజాతిని నాశనం చేస్తున్నారు. సర్పజాతి పోతే ఇంకేం లేదు, ఇక్కడ పంటలు చేతికి రావు. ఎలకలను కంట్రోల్ చేయడానికి పరమాత్ముడు సృష్టించిన జాతి సర్పజాతి, ఎవడో ఒక్క సర్పాన్ని కూడా చంపడానికి వీల్లేదు, అది ప్రకృతి విగోతం. సరే ఇప్పుడు డిస్కషన్ ఏంటి, పాము మనిషిని చంపుతుందా వెంటబడి, మనిషి వెంటబడి పాము చంపుతాడా, ఎవరు చంపుతాడా అన్నాడు బాబా. అనగానే వెంటనే అక్కడున్న అందరూ కరెక్టే బాబా, మనిషే పామును పట్టుకొని చంపుతాడు అన్నారు. అప్పుడు ఎవరు విషపురుగు అన్నాడు బాబా. ఎవరు విషపురుగు, పామా మనిషా? పాము తన మనం తను పోతుంది, మనిషి ఏం చేస్తున్నాడు, కనపడగానే చంపుతాడు. కనుక ఆ విషపురుగు ఎవరు, మనిషే. అప్పుడు వెంటనే ఆ పక్కనే ఉన్న శ్యామ అడిగాడు, బాబా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ పాము మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చెప్పావని మేము చంపం, కానీ ఆ పాము ఆ రాళ్ళ దగ్గర ఆ గుట్టల్లోనో ఎక్కడో ఉంటుంది, అప్పుడు మేము రాత్రిళ్ళు ఎప్పుడు అక్కడికి వెళ్తాం, చీకట్లో ఆ పాము ఉంటుంది, మేము చూసుకోకుండా దాన్ని తొక్కుతామో లేకపోతే అది అక్కడ అక్కడ ఉంటుందో మేము మమ్మల్ని కాటేస్తాయి, లేదా మా పిల్లలు వెళ్తారు వాళ్ళని కాటేస్తాయి, మరి అది కూడా డేంజరే కదా, అందుకని ముందు జాగ్రత్తగా చంపడం బెస్ట్ కదా అంటాడు. అప్పుడు శ్రీడీ సాయి ఏమంటాడంటే, సచరితలో చాలా స్పష్టంగా ఉందండి ఇది, దీని మీద ఇంకా వేరే ఏ కాంట్రవర్సీ లేవు, ఎందుకంటే బాబా యొక్క హృదయం ఎంత ప్రేమతో ఎంత దయతో ఎంత కరుణతో ఉంటుందో తెలియడానికి ఈ తర్కణాలు. అప్పుడు బాబా ఏమంటాడంటే, అసలు ఏ పామైనా ఎవరినైనా ఎందుకు కరుస్తుంది, పాము కరవాలంటే దానికి ఒక కారణం ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి, మీరు పామును తొక్కినది మిమ్మల్ని కరవదు, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఉంది ఒకటి చెప్తాను, అది గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి మేము తిరుపతిలో ఒక ధ్యాన ప్రోగ్రామ్కి వెళ్ళాం, ధ్యానం క్లాసు నేను పైన చెప్తున్నా, ఇద్దరు పిల్లలు ఏం చేశారు, కోనేరు దగ్గరికి వెళ్తున్నారు సాయంత్రం, అంటే పదకొండో టైం అవుతుంది, కింద కోనేరు ఉంటే ఆ కోనేరు దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు పైన మాకు ప్రోగ్రామ్ అవుతుంది, ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెట్ల మీద ఒక పాము చుట్ట చుట్టుకొని ఉంది, చుట్ట చుట్టుకొని ఉన్నప్పుడు ఈ ముందెళ్ళిన పిల్లడు పామును తొక్కాడు, తొక్కి వాడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోగానే వెనక నువ్వు ఇంకోటి వస్తున్నాడు కదా, ఆ పాము ఏం చేసింది, వాడు తొక్కి వెళ్ళిపోయినాక వీని కాటేసింది. ఇద్దరికి ఎంత డిస్టెన్స్ ఉంది, కొంచెం డిస్టెన్స్ ఉందండి, వాడు మొత్తం మీద వాడికి పాము కాటేసింది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు వాడికి, ఓకే అంతా సెట్ అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను కలిసాడు, కలిసిన తర్వాత అబ్బాయి ఏమంటాడంటే, వంశీ మాస్టరు తొక్కింది వాడు, అది నన్ను ఎందుకు కాటేసింది అని అడిగాడు. అది కూడా తిరుమల వెంకటేశ్వరం సన్నిధిలో ఇలా చేయడం న్యాయమేనా, దేవుడికి న్యాయమేనా అన్నాడు. ఒరే బాబు, దేవుడు న్యాయం అర్థమయ్యేంత ఉండదు నీకు, నన్ను అసలు అది ఎందుకు కాటేసిందని కదా నీ డౌట్, వెళ్ళిపో ధ్యానంలో కూర్చొని అడుగు, ఉంది కదా మనకు మార్గం, అంతే ధ్యానంలో కూర్చో ప్రశ్న అడుగు. అలాగే అబ్బాయి రోజు ధ్యానంలో కూర్చొని, స్వామి వెంకటేశ్వరస్వామి నీ సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఆ పాము నన్ను ఎందుకు కాటేసింది, తొక్కింది ఆడు కదా అని అడిగాడు. అప్పుడు వచ్చింది వాడికి ఒక విజన్, ఒక అబ్బాయి 40 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి పురుషుడు, వాడు ఏం చేస్తున్నాడంటే దాదాపు ఒక 10 నుంచి 15 పాముల్ని చంపి, ఇంకా అవి చనిపోలేదండి, అవి కొంచెం ప్రాణంతోనే ఉన్నాయి, ఇలా కదులుతున్నాయి, వాటన్నింటినీ పెద్ద మంట వేసి అందులో పడేస్తున్నాడు.
పడేస్తుంటే ఆ 45 సంవత్సరాల వయసు ఉన్న ఆ అబ్బాయి దగ్గర ఒక ఇంకొక హెల్పర్ ఉన్నాడు. ఎవడో మరి వాడు చిన్న కుర్రోళ్ళ ఉన్నాడు. వాడు వద్దొద్దు ఎందుకు వాటిని వదిలే వచ్చాను అరుస్తున్నాడు. ఇక్కడికి మెలకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఆ 40 సంవత్సరాల వయసు ఉన్న ఆ వాడు ఎవడో అనుకున్నారు, పాము చేత కరిపించుకున్నాడు. అక్కడ వద్దు వచ్చే అంటున్నాడు వాడెవడో, వీడి ఫ్రెండు. ఈ జన్మలో వాడు చేసుకున్న ఆ జన్మలో చేసిన ఆ దుష్కర్మని ఈ పాము కాటుతో క్లియర్ అయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, ఏమి అర్థం చేసుకోవాలి మనం అంటే, మనము చేసింది ఏదో రూపంలో తిరిగి మన దగ్గరకు వస్తుంది. అంటే వస్తున్న దాన్ని మార్చాలా, రూపాన్ని మార్చాలా? వస్తున్న దాన్ని మీరు ఏం మార్చలేరు. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే అక్కడ కాకపోతే అక్కడ ఎక్కడోసారి మీకు తగులుతుంది. అందుకని మనం మార్చాల్సింది వాస్తును కాదు. మీ ఇంటికి వాస్తులు మారుస్తారు, నో యూజ్. మార్చాల్సింది వాసన దోషాన్ని, మన లోపల ఉన్న వాసనలో, గత జన్మలో మనం చేసుకున్న వాసనలు మార్చాలి. అందుకే బాబా ఏమంటున్నాడో చూడండి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరు ఎవరిని ఊరికే ఏమీ చెయ్యరు. ఏది ఊరికనే జరగదండి, దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. జరిగిందంటే మనమే చేసాం. ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి, మనమే చేసాం. ఈరోజు ఇలా జరిగిందంటే మనమే చేసాం. అది మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. బాబా అతను అలా అన్నప్పుడు అతనికి చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక అద్భుతమైన వాక్కు చెప్పాడండి, నేను అది మీకు చదువుతాను, వినండి. సచ్చరిత్రలోంచి తీసి చదువుతున్నా. భగవంతుడు సకల జీవులు అందరూ నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ తేళ్లు కానీ మొదలగునవన్నీ ఆయన రూపాలే. ప్రపంచాన్ని నడిపించి సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాము తేళ్లతో సహా భగవతాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయితే కానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతా వానిపైనే ఆధారపడి ఉంది. ఇది ఆయన బాబా నోట్లోంచి వచ్చిన పలుకులు ఇవి. కాబట్టి మనం కనికరించి అన్ని జీవుల్ని ప్రేమించవలే. అనవసరమైన కలహాల యందు చంపుటి యందు పాల్గొనక ఓపికతో ఉండవలే. అందరిని రక్షించేవాడు దైవమే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే బాబా ఏమంటున్నాడంటే అండి, ఇక్కడ ఇందాక భక్తుడు అడిగిన ప్రశ్న, బాబా ఇప్పుడు ఆ పామును చంపము, అక్కడ ఉంటుంది, అది మళ్ళీ మమ్మల్ని కాటేస్తుంది కదా, ఆ చీకట్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అది ఏదైనా చేస్తుంది కదా అన్నాడు. అప్పుడు దాని ఆన్సర్ ఇది, వాని ఆజ్ఞ అయితే కానీ ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, బాబా ఏమంటున్నాడంటే, ప్రపంచంలో అన్ని జీవులు ఆయనే, అందులో సందేహం లేదు. కానీ సకల జంతుకోటి, సకల ప్రాణికోటి అనలేదు, సకల జంతుకోటి భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తుంది. మానవులు కాదు, మానవులు భగవంతుని ఆజ్ఞను శిరసావహించరు. ఎందుకంటే మానవులకి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది, జంతువులకి స్వేచ్ఛ ఇవ్వబడదు. అందుకనే ఒక పాము మిమ్మల్ని కాటేసిందంటే మీరు అడగాల్సింది ఎవరిని, పామును కాదు. చంపాల్సింది ఎవరిని, పామును కాదు. ఎవరా పామును పంపారు? ఆజ్ఞాపించింది నువ్వు. ఎందుకు ఆజ్ఞాపించావు? అప్పుడు చూపిస్తాడు, ఇదిగో ఇది నువ్వు చేసావని. అప్పుడు అర్థమవుద్ది. ఎవడన్నా మన మీద రాయేస్తే రాయని అడగకూడదు, రాయి వేసిన వాడిని అడగాలి ఎందుకు వేసావని. ఈ పాము రాయి లాంటిది. అందుకని ఎప్పుడైనా జంతువులు ద్వారా మనకు హాని కలిగిందంటే మన కర్మ ఆ రూపంలో వచ్చింది. భగవంతుడు ఆజ్ఞాపించాడు వాడిని వేసేయని. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారండి. శివుడాజ్ఞ లేదే చేయమైనా కొట్టదు అంటారేమో అంటారే కానీ, శివుడాజ్ఞ లేదే మనిషి అని పడవడు అనలా. మనిషికి ఫ్రీ విల్ జోన్ ఉంటుంది. అందుకే మీరు మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి, జంతువుల పట్ల జాగ్రత్త అవసరం. వాడు ఆజ్ఞ అయితే మాత్రం అది వేసేస్తాయి, ఎక్కడున్నా వేసేస్తాయి. ఇందా చెప్పుకున్న పరీక్షిత మహారాజు బలైపోయాడు, ఎక్కడున్నా సరే వదలదు. వాడు ఆజ్ఞ అయితే తాడు పాము అవుతుంది. వాడు ఆజ్ఞ అవ్వకపోతే పాము తాడవుతుంది. వాడు ఆజ్ఞ ఎందుకు అవుతుంది? మనం మొదలుష్ట పనులు చేస్తే వాడు ఆజ్ఞ అవుతుంది. కనుక ఎవరూ కూడా విచారించవద్దు, కనికరంతో విడిచిపెట్టవలే. అంటే మనం మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కానీ జంతువుల పట్ల అవసరం లేదండి. ఇక ఆఖరిగా ఈ నాయందు ఎవరు దృష్టి కలుగుతాం అంటే, మనం ఎలాంటి దృష్టి పెట్టాలి? బాబా ఉన్నాడు, బాబాని ఎలా మనం గౌరవిస్తామో, ఎలా ప్రేమిస్తామో, మన ఎదురుగా ఉన్న ఒక జంతువుని కూడా అలాగే చూడాలి. ఈజ్ ద బాబా. యా బాబా భోజనంకి వచ్చాడు, కుక్క వస్తే భోజనంకి వచ్చాడు, ఇ లవ్ దెమ్. ఒక చేపనో ఒక మేకనో తింటాం, తినేటప్పుడు చికెన్ కబాబ్ తింటాం, అది బాబా కాలుని తింటున్నాం, ఫీల్ దమ్. ఇంకా తింటండి. కొంతమంది చెప్తారు, బాబా మీరు ఏం మాట్లాడుతున్నారండి, బాబా మాంసాహారం తిన్నాడు, వండాడు, పెట్టాడు, మీకు తెలుసా, మేము సచ్చత్తలో చూపిస్తాం అని అంటారు. నేను ఒప్పుకుంటాను దానికి. అసలు విషయం ఏంటంటే,
ఒక యుగ పురుషుడు ఒక పని చేసినప్పుడు దానికి దేశకాలం అనే పరిస్థితులు చూడాలి. శిరిడీ సాయి వచ్చిన కాలము హిందూ ముస్లింలు భయంకరంగా నరుక్కుంటున్నారు. హిందువు కనపడితే ముస్లిం చంపుతున్నాడు, ముస్లిం కనపడితే హిందూ చంపుతున్నాడు. ఆ సమయం బాబా వచ్చింది. ఎందుకు వచ్చాడు? ఆయన పర్పస్, ఆయన మిషన్ ఏంటంటే హిందూ ముస్లిం మధ్య భావ ఐక్యత వారధా వేయాలి, ఇద్దరిని బాయి బాయి చేయాలి, అది ఆయన పర్పస్. అందుకని ఆయన ఏం చేశాడు, హిందువులో పుడితే హిందూ అంటారు, హిందూ గురువు అంటారు, ఇక ముస్లిం తాకరు, దగ్గర కూడా రారు. ముస్లింలో పుడితే హిందువుల దగ్గర రారు. అందుకని అసలు ఎవరికి తెలియకుండా వచ్చాడు. ఈరోజు కూడా బాబా హిందువా ముస్లిమే ఎవరికి తెలీదు, నిరూపించేవాడు లేడు, ఎప్పటికీ తెలియదు కూడా. బాబా ఏం చేసేవాడు, హిందువుల దగ్గరకు వచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మందిరానికి వెళ్ళేవాడు, దేవాలయంకి వెళ్ళేవాడు, అక్కడ చక్కగా వాళ్ళతో పాటు నాట్యం చేసేవాడు, వాళ్ళకి రామనామం చెప్పాడు, రాముడు గురించి వాటి తత్వాల గురించి చెప్పేవాడు, చక్కగా వాళ్ళు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకునేవాడు, అక్కడ నుంచి మసీదుకి వచ్చాడు. మసీదుకి వచ్చి వాళ్ళతో పాటు చక్కగా మాట్లాడేవాడు, సత్సంగాలు చేసేవాడు, వాళ్ళకి ఖురాన్ గురించి చెప్పేవాడు, ఖురాన్లో ఉన్న తత్వాన్ని చెప్పేవాడు. ఇక్కడేమో టోపీ ఏమో ముస్లింలో ఉండేది, ఇదేమో హిందువులో ఉండేది, ఆయన రెండు పాత్రలు వేసేవాడు. మరి ముస్లిమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు, హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వడపప్పు పానకం పెట్టారు కదా, వడపప్పు పానకం తీసుకునేవాడు. ముస్లిమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళ ప్రసాదం పెడతారు. వాళ్ళ ప్రసాదం హలీమ్ అన్న ప్రసాదం ఉంటుంది, మాంసంతో తయారు చేసిన ప్రసాదం ఉంటుంది, అది వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళు దాన్ని పెట్టగానే బాబా దాన్ని తీసుకోలేదు అనుకోండి, ఈయన హిందూ గురువు బ్రాహ్మణుడు, బయటికి ఎండేసేవాళ్ళు, ఇంకా వినరు, బాబాని యాక్సెప్ట్ చేయరు. అందుకని బాబా ఏం చేశాడు, వాళ్ళు వారు ఇచ్చిన దాన్ని స్వీకరించేవాడు. స్వీకరించి ఏం చేశాడు, ఊరు బయటికి వెళ్ళేవాడు. ఎందుకంటే తను తిన్నదేంటి, నిషిద్ధాహారం కదా. ఊరు బయటికి వెళ్ళి వెంటనే తన పేగుల్ని బయటికి తీసి వాటిని శుభ్రంగా కడిగి నేరేడు చెట్టు మీద ఆరేసేవాడు. బాబా మాంసం తిన్నాడు కాబట్టి మనం మాంసం తినచ్చు, మేము తింటాం అనేవాళ్ళు, బాబా పేగులన్నీ తీసి కడిగేసుకొని నేరేడు చెట్టు మీద ఆరేసి మళ్ళీ తగిలించుకొని ఇంటికి వచ్చాడు. మీరు రాగలరా చెప్పండి. కనుక ఒక గురువు చేసినట్లు చెయ్యకూడదు, గురువు చెప్పినట్లు చెయ్యాలి. ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్. కనుక మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, శిరిడీ సాయి తత్వంలో అత్యంత విలువైనది ప్రేమ, అత్యంత విలువైనది కరుణ, అత్యంత విలువైనది దయ. ప్రతి ప్రాణి పట్ల చూపిస్తున్నట్లు ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఒకసారి ఒక భక్తుడు శిరిడి నుంచి బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దగ్గరకు రాగానే బాబా కళ్ళు మూసుకొని కాసేపు అలా ఉండిపోయాడు. నువ్వు అర్జెంటుకి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. బాబా ఇవాళ శుక్రవారం బాబా, శని ఆదివారం సెలవులు వచ్చినాయి బాబా, రెండు రోజులు ఉండి వెళ్తాను బాబా అన్నాడు. గెట్ అవుట్, ఇమ్మీడియట్లీగా ట్రైన్ ఉందని పట్టుకొని వెళ్ళిపో అన్నాడు. అనగానే ఏంటిది బాబా వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసి అతను బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆ రోజు రాలా, శుక్రవారం బాబా ఎప్పుడు వెళ్ళిపోమన్నాడు, వెంటనే వెళ్ళమన్నాడు కదా, మధ్యలో పెత్తనాలు చేసుకొని శనివారం కూడా చూసుకొని ఆదివారం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపులు తీశాడు. తలుపులు తీయగానే ఆ ఇంట్లో ఉన్న ఒక ఐదు పిచ్చుకలు ఉన్నాయి. అక్కడ ఐదు పిచ్చుకల్లో రెండు పిచ్చుకలు ఎగిరిపోయినాయి, మూడు పిచ్చుకలు చనిపోయి ఉన్నాయి. అంటే ఎక్కడో శిరిడీలో ఉన్న బాబాకి ఐదు పిచ్చుకలు ఆకలితో అల్లాడుతున్నాయి, వీడు వచ్చేటప్పుడు తాళం వేసి వచ్చాడు, అది ఆకలితో అల్లాడుతున్నాయి అని గమనించి వాడిని అర్జెంటుకి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అంటే శిరిడీ సాయిబాబా ఐదు పిచ్చుకలు అక్క ఆకలి, ఐదు పిచ్చుకల యొక్క బాధ తెలిసినవాడు, మీరు చికెన్ తినండి, మటన్ తినండి, కోడిని తినండి అని చెప్తాడండి. అర్థం చేసుకోరా, హృదయం నుంచి అర్థం చేసుకోవాలి. బాబాని అర్థం చేసుకోవాలంటే పుస్తకాలు సరిపోవు, పారాయణాలు సరిపోవు, గ్రంథాలు సరిపోవు. ఏ మాస్టర్ని, ఏ యుగ పురుషుని అర్థం చేసుకోవాలన్నా హృదయం కావాలి. అందుకు నేను ఖచ్చితంగా కంపల్సరిగా చెప్తున్నాను, బాబా మాంసాహారాన్ని ఏ మాత్రం ఇష్టపడడు, నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. సచ్చరిత్రలో బాబా స్పష్టంగా రాసింది, ఎవరన్నా మాంసాహారం తినేవాళ్ళు కనుక అక్కడికి వస్తే, బాబా దరిదాపుల్లోకి వస్తే బాబా వాళ్ళని దగ్గర రానిచ్చేవాడు కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పంపించేవాడు. మాంసాన్ని తినే ముస్లిమ్స్ దగ్గరికి ఎవరైనా వస్తే ఆ ప్రసాదం తయారు చేసే దగ్గరికి నాట్ అలౌడ్, మీరు వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా అది నిషిద్ధ ఆహారం కాకుండా అందరూ తినేదైతే బాబా వాళ్ళకు కూడా పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదండి? కనుక ఈ విషయం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, శిరిడీ సాయిబాబా ఏ మాంసం తినమని లేకపోతే చేయలే, ఆయన సృష్టించగలడు. హృదయం నుంచి అర్థం చేసుకోండి, ఆయన ప్రేమ. ఒక పిచ్చి కుక్కను అందరూ ఊళ్ళో వాళ్ళందరూ తరుముకుంటూ వస్తే ఆయన వెంటనే ఆ కుక్కకు అడ్డంగా నిలబడి ఇంతమంది వీరులు ఒక అల్పజీవిని కొడుతున్నారు అంటాడు. ఎంత కరుణ ఉంది ఆయనలో. అంతేగాని ఆయన మేకం తిన్నాడు, మనం తినచ్చు. చాలామంది ఆయన బాబాకి ఏకంగా మాంసాన్ని ప్రసాదంగా పెట్టే మూర్ఖులు కూడా ఉన్నారు. ఏం చెప్తాం?
హృదయం నుంచి అర్థం చేసుకోండి బాబాని. హృదయం ఉన్నవాడికే అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాడు. మీ స్వానుభవం కోసం బాబా పేరు వాడకండి. మీకు మాంసాహారం తినాలనుకుంటే అది మీ ఇష్టం, కానీ బాబా పేరు మాత్రం చెప్పకండి. బాబా మాంసాహారం ససేమిరా ప్రమోట్ చేయలేదు. జంతు బలు, ఎన్నో జంతు బలు ఆపాడు ఆయన. ఒక మేకను బలిస్తాను తీసుకెళ్తుంటే తిట్టి ఆపేవాడు. చాలా చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాలి. సో ఇది మనం తెలుసుకుంటున్న ఈరోజు 7వ సూత్రం. నా యందు ఎవరు దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం. సో మనం ఈరోజు 7వ సూత్రంలో ఉన్నాము. ఈ సూత్రంలో ఒక ముఖ్యమైన విషయం మనం చర్చిస్తున్నాం. నా యందు ఎవరు దృష్టి కలదో వారి అందే నా కరుణ కటాక్షం అన్నారు బాబా. అయితే ఈ సూత్రం ఆధారంగా మనం ఒక విషయం తెలుసుకుందాం. ప్రతి ప్రాణిని ప్రేమించాలి, అందులో సందేహం లేదు. ఏ జంతువుని చంపి తినకూడదు, ఏ జంతువు మాంసాన్ని తినకూడదు. తిన్నారా మీరు బాబా యొక్క ప్రేమని తూట్లు పడిచినట్టే. బాబా మాంసం తిన్నారు అని కొంతమంది వాదిస్తుంటారు. దానికి నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, అది నేను మీకు చెప్తాను. 1, బాబా పేరుతో మాంసం తినేవాళ్ళకి నా సూటి ప్రశ్న. నా విన్నపం అనుకోండి, పోనీ ప్రశ్న అంటే మీకు కోపం రావచ్చు. నా విన్నపం 1, మాంసాహారం తినడం వల్ల దోషం లేదని బాబా భావిస్తే శాకాహారులకు కూడా మాంసాన్ని ప్రసాదంగా పెట్టాలి కదా, పెట్టారా? పెట్టలేదు. ఎందుకు వారిని మాంసాహారాన్ని దూరంగా ఉంచారు? ఈ విషయం సచ్చరిత్రలో స్పష్టంగా ఉంది. ఇది 1వ పాయింట్. అంటే మాంసాహారం తినేవాళ్ళ దగ్గరికి శాకాహారులు వస్తే వాళ్ళని రాణించేవాడు కాదు, వెళ్ళిపోమ్మనేవాడు అక్కడి నుంచి. ఇది స్పష్టంగా సచ్చరిత్రలో ఉంది. కనుక బాబా మాంసాన్ని ప్రమోట్ చేయలేదు. ఇది 1వ పాయింట్. ఇక 2వ పాయింట్, బాబా మాంసం ప్రసాదంగా పెట్టమన్నాడని చాలామంది బాబాకి మాంసం ఇష్టమని కొంతమంది బాబాకి ప్రసాదంగా పెడతారు. వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతున్నాను, బాబా అడిగాడని మీ బిడ్డలు మాంసాన్ని పెట్టగలరా? ఒక కోడో మేక అయితే మనం పెట్టగలం, మనది కాదు కదా. ఏముంది, బజార్ వెళ్తే కొనుక్కుంటే వస్తుంది. మన బిడ్డను కోసి పెట్టగలమండి, బాబా అడిగితే పెట్టగలమా? పెట్టం కదా. మరి మన బిడ్డ పట్ల మనకి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ భగవంతుడికి దాని బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటుందండి? ఆయన బిడ్డను మనం కోయడం ఎంతవరకు న్యాయం అండి? ఇది బాగా ఆలోచించాలి. 2వ ప్రశ్న. ఇక 3, సకల జీవులపై కరుణ చూపించే బాబా మేకల్ని కోళ్ళని తినేమని చెప్తాడా? చెప్పడు కదండి. అంటే ఇవి తినే జీవులు, అవి కాపాడే జీవులు అనే వర్గీకరణ లేదు కదండి. ప్రాణం అన్నిటికీ ఒకటే కదండి. భగవంతుని దృష్టిలో ప్రాణం అంతా ఒకటే కదండి. మరి బాబా దృష్టిలో ప్రాణులన్నీ ఒకటి కాదండి. కొంచెం ఆలోచించండి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్, అన్ని ప్రాణుల్లో నేను ఉన్నాను అన్న బాబా మాటలు సత్యమైనప్పుడు మీరు తింటున్న కోడి, మీరు తింటున్న చేప, మీరు తింటున్న మేక, ఆ జంతువుల యొక్క మాంసం తింటున్నప్పుడు మీరు ఎవరి మాంసం తింటున్నారు? బాబా మాంసాన్ని కాదా? కదా, బాబా తింటున్నట్టే. అన్ని ప్రాణుల్లో నేనున్నానని స్పష్టంగా మనమే చెప్తున్నాం. బాబా అన్ని ప్రాణుల్లో ఉన్నానన్నాడు, మరి తింటుంది ఎవరి ప్రాణాన్నండి మనం? ఇది ముఖ్యమైన విషయం. ఇక ఆఖరిగా, బాబా మమ్మల్ని కాపాడు అనే హక్కున్న మనం, మనకన్నా కింది ప్రాణులు కాపాడవలసిన బాధ్యత లేదా? మమ్మల్ని కాపాడనే హక్కు ఉంది మనకి. మరి మన పిల్లల్ని కాపాడద్దా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, అన్న ఉన్నాడు, తండ్రిని కాపాడతాడు. మరి అన్న ఎవరిని కాపాడతాడు? తమ్ముడు కాపాడాలి. ఒకవేళ వాడు ఆయన పట్టించుకోలేదనుకోండి, నీ తమ్ముడు కదరా, ఆ మాత్రం పట్టించుకోలేవరా అని మనమే కదా వాడిని కొడతాం. మరి బాబా మమ్మల్ని కాపాడనే మనము, మరి మన మనకన్నా కింది జీవులు, మన తమ్ముళ్ళు, మనతో పాటు జీవనం సాగిస్తున్న జంతువుల్ని కాపాడద్దా మనం? కాపాడకపోగా వాటిని తింటున్నామంటే మనం ఏం చేస్తున్నామండి? బాబా యొక్క దివ్యతత్వాన్ని మనం అనుకరిస్తున్నామా? మీరే ఆలోచించుకోండి. కనుక బాబా తెలుసుకోవాలంటే పుస్తకాలు, పారాయణాలు సరిపోవు. ఎట్టి పరిస్థితుల్లో అవి సరిపోవు. ఆ కరుణ రసం నుంచి మనం తెలుసుకోవాలి. ఇది బాబా చెప్పిన నా యందు ఎవరి దృష్టి కలదో. నా అంటే బాబా, ఎక్కడ? అన్ని ప్రాణుల్లో. నువ్వు ఒక జంతువుని చూసినా బాబాని చూసినట్టు చూడాలి. ఇవన్నీ ఎందుకండి? మీరు మాంసాహారం తింటున్నారు, ఒక కోడినో మేకనో కోస్తారు మీ కళ్ళ ముందే, మీరు చూడగలరా అండి? చూడలేరుగా. అంటే ఒక జంతువుని కోసినప్పుడు మీరు చూడలేరు, వెంటనే మొహాలు అదుపుకుంటారు. అంటే మీ లోపల ఎంత కరుణ ఉందండి, అదే దైవం. ఇక్కడ ఎంత కరుణ పెట్టుకొని మరలా పర్వాలేదులే మనం తింటే ఏమవుతుందిలే అని మనం ముసుగేస్తున్నాం.
దయచేసి ఈ విధానాన్ని మార్చుకోండి. మీ హృదయం ఏం చెప్తుందో దాన్ని వినండి. మీ హృదయం చెప్తుంది, మనసేమో తిందామంటది, హృదయమేమో వద్దంటది. హృదయమేమో దైవానికి ప్రతీక, మనసేమో మన కోరికలకు ప్రతీక. కనుక ఎవరో చెప్పారనో నియమం కోసమో పక్కన పెట్టండి, ఫస్ట్ మీరే ఆలోచించండి, ప్రశ్న వేసుకోండి. నా యందు ఎవరు దృష్టి కలదో వారికే నా కరుణ అంటే దాని అర్థం. అందుకే సకల ప్రాణుల్ని చూడండి, సకల ఆకలి చూడండి, సకల జంతువుల్ని ప్రేమతో ఉండండి. లక్ష్మీ, నువ్వు ఎందుకు విచారిస్తావు, ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. బాబా సచ్చరిత్రలో చెప్పిన మరొక పాయింట్ నేను మీకు చెప్తాను. ఆకలితో ఉన్నవారికి ముందుగా భోజనం పెట్టు, తర్వాతే నువ్వు తిను. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాణిని ఆదరించు. రుణానుబంధంపై నమ్మకం ఉంచు. ఎవరైనా ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు. ఆకలితో ఉన్నవారికి ముందుగా పెట్టు, తర్వాత నువ్వు తిను. ఎంత అద్భుతమైన సత్యం అండి ఇది. అతిథి అంటే మనిషే కాదు, క్రిమికీటకాది, సమస్త ప్రాణికోటి అతిథులే. ఆకలితో ఉన్న ఏ కుక్కకు అన్నం పెట్టినా అది నాకు మీరు పెట్టినట్టే. క్రిమికీటకాదులతో సహా కనిపించే సకల జగత్తు నా రూపమే. అన్ని జీవుల్లో నన్ను, నాలో సర్వజీవుల్ని చూడు. నేను కానిది లేదు, నీవు చూసేదంతా నేనే. అందరిలో ఉన్న నన్ను చూసేవాళ్లే నాకు ఇష్టులు, ఆప్తులు. ముఖ్యమైన పాయింట్ ఇది. అన్ని జీవుల్లో ఉన్న నన్ను చూసేవాళ్లే నాకు ఆప్తులు, ఇష్టులు. ఒక్కసారి బాబాని ఇష్టపడడం గొప్ప విషయం కాదు, అందరూ ఇష్టపడతారు. బాబా మనల్ని ఇష్టపడడం గొప్ప విషయం, మహామహా గొప్ప విషయం. ఎలా ఇష్టపడతాడండి? అన్ని జీవుల్లో ఉన్న నన్ను చూడు, దాని పేరే నా యందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా కరుణ, నా కటాక్షం. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. మనం దీని గురించి ఆలోచించాలి. బాబా యొక్క కరుణ కటాక్షం పొందాలంటే, ఆయన సపోర్ట్ పొందాలంటే, ఆయన కథ నడిపించుకుంటాడు, ఇంకా మనం ఏం బెంగపడక్కర్లేదు. అన్ని జీవుల్లో బాబా ఉన్నాడు, అదిగో నాకు కనిపిస్తున్నాడు, నా శత్రువులో ఉన్నాడు, నా మిత్రుల్లో ఉన్నాడు, నన్ను తిట్టే మా అత్తగారిలో ఉన్నాడు, నన్ను తిట్టే నా భర్తలో ఉన్నాడు, నన్ను బాధపెట్టే నా భార్యలో ఉన్నాడు, ఇట్లా మొత్తం చూడండి. నన్ను విమర్శించే నా కోడల్లో ఉన్నాడు, చూడండి. మొత్తం మారిపోతుంది జీవితం, సమస్తం సౌందర్యం అయిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనండి లైఫ్ మొత్తం. ఈ ఒక్క సూత్రం జీవితం మార్చేస్తుందండి. మనలో ఆ ప్రేమ తరంగాలే నిద్ర లేపుతుంది. ఆ హృదయం నుంచి వచ్చే ఆ ప్రేమ తరంగాలు ఓపెన్ అవుతాయండి. కనుక ఈ సూత్రాన్ని మళ్ళా మనం అవలంబించుకుందాం, దాన్ని ఆచరిద్దాం, వీలైనంత వరకు దాని లోపలికి వెళ్దాం. ఎప్పుడైతే మనం దాని యొక్క తత్వ రసమాధుర్యాన్ని అనుభవించామో అప్పుడు బాబా యొక్క బాబానేంటి పరమేశ్వరుడు దిగి వస్తాడు. ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపుడు మన చుట్టూతో ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ. 7వ సూత్రం పూర్తి చేసుకుందాం మనం. నా భక్తుల రక్షణ నా సమాధి నుండే, నా భక్తుల రక్షణ సమాధి నుండే, నా అందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కరుణ. ఈ సూత్రాలన్నింటిలో ముఖ్యమైనది సమాధి. మొదటి 1-2 సూత్రంలో ముఖ్యమైనది ప్రవేశం. 4, 5, 6 సూత్రాల్లో ముఖ్యమైనది సమాధి. నా ఎందే ఎవరి దృష్టి కలదో వారి ఎందే నా కరుణ అన్నది ఇంకా ముఖ్యమైనది. అన్నీ ముఖ్యమైనవే, ఇది ఇంకా ముఖ్యం. ప్రతి ప్రాణిలో మనం బాబాను చూస్తూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 7వ సూత్రం కంప్లీట్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.